కవిత ఇంటికి రానున్న సిబిఐ. 11వ తేదీన అందుబాటులో ఉండాలని లేఖ. ఈమెయిల్ ద్వారా కవితకు సమాచారం. ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసులో కీలక మలుపు. నలుగురుపై దాఖలైన మెమోను కొట్టేసిన ఏసీబీ కోర్టు. సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాసులకు ఊరట. ఈ నెల 9న మెట్రో లైన్ కు శంకుస్థాపన. అదే రోజు రాజేంద్ర నగర్ లో కేసీఆర్ బహిరంగ సభ. ఏర్పాట్లను పరిశీలించిన తలసాని. హయత్ నగర్ వరకు మెట్రో రైలు. మళ్లీ గెలిస్తేనే మొదలెడతామన్న మంత్రి కేటీఆర్. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్న మంత్రి. వైఎస్ షర్మిలకు మోదీ ఫోన్. టిఆర్ఎస్ దాడి ఘటనపై పరామర్శ. ఢిల్లీకి రావాలని పిలుపు. ఏపీలో సిపిఎస్ పై మంత్రుల కమిటీ సమావేశం. సమావేశానికి హాజరు కాని ఉద్యోగ సంఘాలు. ఓపీఎస్ పై చర్చిస్తేనే వస్తామన్న ఎంప్లాయీస్ యూనియన్ నేతలు. కడప ఎయిర్పోర్టు వద్ద దట్టంగా మంచు. జగన్ ఫ్లైట్ కు క్లియరెన్స్ ఇవ్వని అధికారులు. కడప పర్యటన రద్దు చేసుకున్న సీఎం జగన్. ఏపీలో ఓ ఉన్మాది ఘాతకం. ప్రేమించట్లేదని డెంటల్ విద్యార్థిని గొంతు కోసిన సైకో. యువతి మృతి, పోలీసుల అదుపులో యువకుడు. మహారాష్ట్ర కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం. మహారాష్ట్ర వాహనాలపై కర్ణాటకలో దాడులు. కర్ణాటకే బాధ్యత వహించాలన్న శరద్ పవార్. దూసుకొస్తున్న మరో తుఫాన్. ఈ నెల 9న తుఫానుగా మారనున్న వాయుగుండం. చెన్నై సహా 6 జిల్లాలకు రెడ్ అలర్ట్. భారత్పై ఉక్రెయిన్ మంత్రి విమర్శలు. ఉక్రెయిన్ బాధల నుంచి భారత్ లబ్ధి పొందుతుందన్న మంత్రి. యుద్ధం ముగిసేలా ప్రయత్నించాలని మోదీకి విన్నపం. ఉత్తర కొరియాలో కిరాతకం. దక్షిణ కొరియా సినిమాలు చూశారని ఇద్దరు మైనర్లకు మరణశిక్ష. బహిరంగంగా కాల్చి చంపిన అధికారులు.